ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు మంత్రి హరీష్ రావు. గవర్నర్ శైలి ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ఉందని మండిపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రిలో నూతన భవనం కట్టాలని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయించారని చెప్పారు. అయితే ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనంపై కొందరు కోర్టుకు వెళ్లారన్నారు. అటు 100 రోజుల్లో 1,60,00,000 మందికి కంటి పరీక్షలు చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వైద్య రంగంలో అభివృద్ధి గవర్నర్కు కనిపించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. వైద్య రంగంలో ఎన్నో కేంద్ర అవార్డులు అందుకున్నామని చెప్పారు. చాలా దురదృష్టకరం. ఈరోజు ఉస్మానియా ఆసుపత్రి విషయంలో ఈ రాష్ట్రంలో అందరికంటే మొట్టమొదటి స్పందించింది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. జూలై 2015లోనే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఆ 8 బ్లాకులు బాగలేవు, కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజుల్లోనే 200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. 2015 జూలైలో కొత్త బిల్డింగ్ కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే 5 ఆగస్టు 2015 ఆల్మోస్ట్ ఒక నెలలోపే కొంతమంది కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తీసుకొచ్చినారు. ఆ స్టే వల్ల ఈరోజు అది ముందుకు పోలేకపోయింది. అంటే గవర్నర్ గారి శైలి ఎట్లా ఉందంటే కోడిగుడు మీద ఈకలు బీకే రకంగా భూతద్దం పెట్టి వెతుకుతూ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా గవర్నర్ గారు పనిచేస్తున్నారు. జనరల్గా గవర్నరు ప్రభుత్వానికి మంచి సలహా ఇవ్వచ్చు, కానీ ఎక్కడ ఈకలు బీకాలే, ఎక్కడ బురద జల్లాలి అని ఒక రాజకీయ దురుద్దేశం కనబడతా ఉంది గవర్నర్ గారిలో. ఐఎమ్ సారీ టు సే దిస్. 100 రోజుల్లో 1,62,00,000 మందికి కళ్ళ పరీక్షలు చేసి 40,00,000 మందికి కళ్ళద్దాలు ఇచ్చారు. దీని మీద గవర్నర్ గారు ఒక్కనాడన్న స్పందించినరా, ఇది చాలా బాగా చేసింది ప్రభుత్వం అని. ఆ పనిచేసిన మా సిబ్బందినో ప్రభుత్వాన్నో అభినందించడానికి ఆవిడ గారికి మనసు రాలేదు. ఇవాళ నిమ్స్ ఆసుపత్రిని 900 ఉన్న పడకల్ని ఇప్పుడు ఆల్రెడీ 1,500కి తీసుకుపోయినాం, మళ్ళీ 2,000 పడకలతో ఇంకో పెద్ద హాస్పిటల్ కట్టా ఉంటే ఇది మంచి కార్యక్రమం అని ఒక్క ట్వీట్ ఎందుకో గవర్నర్ గారు చేయకపోయింది. దాని మీద ఆవిడ గారికి ఎందుకు మనసు రాదు? 4,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిమ్స్ను అప్గ్రేడ్ చేస్తూ ఉంటే ఇది మంచి పని అని ఒక్క మాట ఎందుకో మీరు ఒకనాడు కూడా చెప్పబోతుంది గవర్నర్ గారు? మాతృమరణాలను శిశు మరణాలను తగ్గిస్తూ తెలంగాణ అగ్రభాగాన్ని నిలిచింది. ఇది నేను చెప్పలే కదా, మీ కేంద్ర ప్రభుత్వం, మీ నీతి ఆయోగ్ రిపోర్ట్లోనే తెలంగాణ ఇస్ టాప్ 3లో ఉంది, మాతృ శిశు మరణాలను గణనీయంగా తగ్గించింది అని నీతి ఆయోగ్ చెప్తే ఇది గవర్నర్ గారికి కనిపించదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1 రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి, న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, ఇలా తల్లి మరణాలను తగ్గించి, శిశు మరణాలు తగ్గించి, పేదల మీద భారం తగ్గిస్తే ఇలా దేశంలోనే టాప్ మనం. దీని మీద ఎందుకు ఒక్క మంచి మాట గవర్నర్ గారు చెప్పకపోయింది? ఎందుకు మనసు రాదు మీకు? ఇలా జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఇట్స్ ఎ హిస్టరీ, ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఇన్ ఇండియా. ఇవాళ దేశములో ప్రతి 1,00,000 జనాభాకు 22 MBBS సీట్లతో తెలంగాణ ఈజ్ నంబర్1 ఇన్ ద కంట్రీ. ఇది ఎందుకు? ఒక డాక్టర్ అయ్యి ఉండి గవర్నర్ గారు ఒక మాట చెప్తే మాకు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం కదా. ఎందుకు వారు చెప్పలేకపోతారు? ఇది ఈ మంచి వారికి కనబడదా? మంచి ఓన్లీ చెడు మాత్రం భూతద్దంలో పెట్టి వెతుకుడేనయ్యా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మంచిది మాత్రం మాకు కనబడదు, మంచి కనబడదు, మంచి వినబడదు, మంచిని మేము చూడం, చెడు మాత్రమే చూస్తాం, చెడు మాత్రమే వింటాం, చెడు మాత్రమే చెప్తామా? ఇది ఎక్కడ నీతండి? నాకు అర్థం కాదు. ఇక్కడ ఉంటుంది ఎక్కడ ఒక గవర్నర్ గారు ఈ పద్ధతిలో చేయొచ్చా? నీతి ఆయోగ్ ఇండెక్స్లో ఆల్రౌండ్ హెల్త్ సర్వీసెస్లో వీఆర్ నంబర్ 3 ఇన్ ద కంట్రీ. నీతి ఆయోగ్ రిజల్ట్స్ ప్రకటిస్తే దాని మీద గవర్నర్ గారు ఒకనాడు స్పందించారు. ఉస్మానియా మీద లోడ్ తగ్గించా బస్తీ దవాఖానాల వల్ల. అదేవిధంగా గాంధీ ఆసుపత్రి 2019లో 6.5 లక్షల ఓపీ ఉంటే 2022లో 3,70,000కు తగ్గింది. నీలోఫర్ 8 లక్షలు ఉన్న ఓపీ 5,30,000కు తగ్గింది. ఫీవర్ హాస్పిటల్లో 2019లో 4 లక్షలు ఉన్న ఓపీ 112,000కు తగ్గింది. అంటే బస్తీ దవాఖానాల ఇంపాక్ట్, ఒక వైద్యురాలిగా ఉంటూ తెలంగాణ వైద్యులు చేసిన కృషిని వారు అభినందించాల్సింది పోయి వారు చెప్పకపోవడం చాలా దురదృష్టకరం. మొన్న ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశంలో 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్న ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇస్ తెలంగాణ అని చెప్పింది. కానీ రాజ్యాంగబద్ధములో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారు ఒక బీజేపీ అధికార ప్రతినిధిలాగా వారు కూడా బురద జల్లే ప్రయత్నము
వారు కూడా కొడుగుడు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తే ఇది ఇంతకంటే దురదృష్టకరం, బాధకరం ఒకటి ఉండదు. ఆ పదవి యొక్క స్థాయి పెరగాలి, ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి. కానీ ఈ రకంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం, బాధకరం.